చిక్కు ఉన్న ఊరు పేరు చెప్పుకోలేదయ్యా, చిక్కు ఉన్న ఊరు పేరు చెప్పుకోలేదయ్యా, అమ్మ నాన్న ఆస్తి ముట్టుకోలేదయ్యా, నువ్వు చందాలు దందాలు చేయలేదయ్యా. పేదవాళ్ళు కనిపిస్తే చెలిస్తవయ్యా, పేదవాళ్ళు కనిపిస్తే చెలిస్తవయ్యా, ఉన్నంతల వాళ్ళ ఆశ తీర్చుతవయ్యా, నీవు కొండంతా అన్నదండ తింటావయ్యా, కొండంతా అన్నదండ తింటావయ్యా, కనకాలం నువ్వు సల్లగుండాలయ్యా, ఆయుష్ పోసుకొని వెలగాలయ్యా, కనకాలం నువ్వు సల్లగుండాలయ్యా, ఆయుష్ పోసుకొని వెలగాలయ్యా, ఎందరికో నీ సాయం అందాలయ్యా, మధువన్న నీలం మధువన్న, ఎవరయ్యా ఎవరయ్యా నువ్వెవరయ్యా, మా పేదోళ్లకు బంధువుగా కదిలావయ్యా, ఎవరయ్యా ఎవరయ్యా నువ్వెవరయ్యా, మా కష్టాలను ఇచ్చంగా వచ్చినవయ్యా. వెలసిన వేకువరా, వేదనలే తీతంగా వెంటే నిలిచిన బంధంరా, వేదోల్లా గడపల్లా వెలుగై వెలసిన వేకువరా, వేదనలే తీతంగా వెంటే నిలిచిన బంధంరా, పటాను చెరువు నేలమ్మా కన్నది నిన్ను మాయన్న, కఠోరమైన కష్టాలే దాటొచ్చిన వేవో అన్న, నిన్ను కోరింది నేలముడి నువ్వు రావాలే ముందుపడి, రకరక నిప్పుల కేక అరె నీలమ్మ దన్న రాక, పల పల పొప్పిలి కూత సకల జనుల ముద్దు పిట్ట, రకరక నిప్పుల కేక అరె నీలమ్మ దన్న రాక, పల పల పొప్పిలి కూత సకల జనుల ముద్దు పిట్ట, పేదోల్లా తెలంగాణ కోసం అమరుడయ్యిండు. అసలు మనం మాది మరుస్తామా? యాదు మరగొద్దు, గుండెల్లో పెట్టుకోవాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ మనం తలుచుకోవాలి. అట్లా అసలు అమరవీరుల కోసం మనం పాట పాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మరి తెలంగాణ స్వరాష్ట్రముకై అసవులు వాసిన అమరులారా, అందుకోండి తెలంగాణ వందనాలు, మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీ,
తెలంగాణ I'm not.
ما ميتوا لكوسم، ما غرام أخرج لكوسم، ما
మనందరికీ ప్రియమైన నాయకుడు వీలమ్మ బావగారి కోసం వాళ్ళకు ముచ్చట్లు మాట్లాడదలుచుకున్నాను. నూట మాట్లాడాలని నిర్ణయించుకుంటాను. ముందుగా మన వీలమ్మ గారు సదాస్తు ప్రకృతి మాత ఆశీర్వాదం. మన నీలమ్మ గారిని సదాస్తు ఆ ప్రకృతి మాతని మన నీలమ్మ గారిని మన ప్రజల మధ్యలోకి పంపిస్తున్నారు మిత్రులారా. సదాస్తు మన అందాన్ని మన నీలమ్మ గారిని మన ప్రజల మధ్యలోకి పంపిస్తా ఉన్నారు. సదాస్తు మన నీలమ్మ గారిని ఆ యేసు ప్రభువే మన నీలమ్మ గారిని మన ప్రజల మధ్యకి పంపిస్తాను అన్నాము. అది కూడా ఖచ్చితమైన సమయానికి పంపిస్తున్నాను. ఈ అవకాశాన్ని మన ప్రజల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీలమ్మ గారు 10,000 చిటుకుల గ్రామ పంచాయతీ 10,000 ఓట్లు పైన ఓటు బ్యాంక్ ఉన్న చిటుకుల గ్రామ పంచాయతీ ప్రజలు నీలమ్మ గారిని తన కుటుంబ సభ్యుల్లాగా తన కడుపులో వచ్చిన బిడ్డలాగా తన పుట్టలు పెట్టుకొని తన బుడ్డలు పెట్టుకొని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు నీలమ్మ గారిని. సెంటు నీలమ్మ గారు కూడా మా చిత్తుకుల గ్రామ పంచాయతీ ప్రజలని తన కుటుంబ సభ్యుల్లాగా తన పుట్టలు పెట్టుకొని బుడ్డలు పెట్టుకొని చూసుకుంటున్నారంటే ఆయన నీతికి నిజాయితీకి ఆయన మంచితనానికి అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదనుకున్నాను. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగో నీలమ్మ గారికి ప్రకృతి మాత ఆశీర్వాదం ఉంది, అల్లా ఆశీర్వాదం ఉంది, ఆ ప్రభు ఆశీర్వాదం ఉంది, దానికి తోడు మన కార్యకర్తల కష్టం, మన కాన్షియస్ ప్రజల ఆశీర్వాదం తోడైతే ఒక్కసారి కాదు మిత్రులారా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నీలమ్మ గారిని ఆశీర్వదిస్తే ఆయన లాస్ట్ కొన ఊపిరినంత వరకు లాస్ట్ శ్వాస వరకు అలాంటి పేరు నీలమ్మ గారికి వస్తుందని నేను బరాబరి సంకల్పించుకున్నాను మిత్రులారా. ఇది జరిగి తీర్పుగా ఉంది మిత్రులారా. ఇంకొక విషయం, విద్యార్థులు మన బొమ్మనకుంట నుంచి సుల్తాన్పురం గ్రామానికి పోయే విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేచి నిలబడి ఒకసారి చేతులు పైకెత్తే మన నీలమ్మ గారు చూస్తాం. విద్యార్థులారా ఒకసారి ఒకసారి విద్యార్థులు మీ రవాణా ఖర్చులు కానీ మీ ఆటో ఖర్చులు కానీ వినాయకుడి చెట్టు ఖర్చులు అయితేనే మన ఊరికి తీసుకుంటే మాత్రం చావులు బతుకులు అయితేనే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి సమస్యకు కూడా నీలమ్మ గారి కార్యక్రమం సేవ కార్యక్రమాలు అందుతాను. ఒకసారి మీరు గుర్తుపట్టారు మిత్రులారా. సరే అన్న లేచి ఒకసారి నీలమ్మ గారు మన గ్రామానికి కాదు మిత్రులారా, కాన్షియస్ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా ఆయన సేవ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి. అది అందరికీ తెలుసు. మన అక్క చెల్లెళ్ళు తాత నగలు డబ్బు పొందుతున్న వాళ్ళకి మాత్రమే తెలియదు, అది తెలియవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అయితే నీలమ్మ గారు మనకు విద్యార్థులకు కొంతమంది తల్లిదండ్రులు నా ఇంటికి చెప్పడం జరిగింది. ఆ ఆటోలో 30-35 మంది విద్యార్థులు ఉన్నారంట, 6th నుంచి 10th వరకు అంటే ఐ క్లాస్ వరకు, అంటే 2 సార్లు ఆటో విధానం వచ్చేస్తుంది, ఆ 2 సార్లు కూడా ఆటో టైట్ అవుతుందని చెప్పేసి నా దృష్టికి వచ్చిందన్న.
భగవంతుడు ఆ ప్రకృతి మాత ఆశీర్వాదం ఉంటే అన్నకు తప్పకుండా ఆటో కాదు డైరెక్ట్ గా మినీ బస్సే డైరెక్ట్ మినీ బస్సే ఏర్పాటు చేసి ఆలోచనలో నీలమ్మరాజు గారు ఉన్నారు. అది తప్పకుండా జరి తీర్చండి, అది తప్పకుండా జరి తీర్చాలి. అయితే విద్యార్థుల యొక్క పనిచేయాలి. విద్యార్థులారా, మీరు చిన్న పిల్లలు, మీరు దేవుళ్ళతో సమానం. మీ ఎవిడెన్స్ కోర్టులో జడ్జి కూడా చాలా బలంగా మీ ఎవిడెన్స్ తీసుకుంటారు. మీరు ఎప్పుడు ఏం చెప్పినా ఎవరైనా శ్రద్ధగా ఉంటారు. దయచేసి మనము ఒక మనిషి మనకు సేవ చేస్తున్నారంటే, ఒక మనిషి మనకు సేవ చేస్తున్నారంటే ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత అది మానవ లక్షణం. అది మానవ లక్షణం అని చెప్తున్నాను మిత్రులారా. ఆ పని చేయాలంటే మీరు ఒక పని చేయాలి. అయితే మీ చుట్టాలు కానీ, మీ అత్తమామలు కానీ, మీ మేనత్తలు కానీ, మేనమామలు కానీ, మీ తాతలు కానీ, ఎవరు కానీ, మీ బంధువులు కానీ, ఇంకా మీ మిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరున్నా కాన్సియస్ వ్యాప్తంగా వాళ్ళకు మీ అమ్మ డాడీ ఫోన్ కానీ, మీ అమ్మ ఫోన్ కానీ తీసుకొని నీలమ్మదన్న గారి సేవా కార్యక్రమాలు వచ్చి చెప్పాలి. విద్యార్థుల ఎలాగో మీ ఓటాకు లేదు, మీకు ఓటాకు లేదు కాబట్టి కనీసం ఆ పనైనా చేసి నీలమ్మదన్న గారి రుణం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా మీరు మంచి సంకల్పం పెట్టుకొని మంచి ఒక దీక్షలాగా ఒక సంకల్పం పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కు రీచ్ అయ్యే ప్రయత్నం చేయాలి. గోల్కు రీచ్ కావాలంటే మీరు చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి మిత్రులారా. చదువు మీద శ్రద్ధ, మనసు ఎక్కువ పెట్టాలి. ఆ భూమి తీసి పక్క వాడేసి ఏంటి మన చదువు మీద మీరు మనసు పెట్టినట్టయితే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విద్యార్థులారా. సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఇద్దరు భార్యలు మీకు అందరికీ తెలుసు, చిన్నపిల్లలు తినకపోవచ్చు. అయితే మా పెద్ద భార్యకు పిల్లలు కానందున ఆమె ప్రమేయం మేరకే మా చిన్న భార్య చేసుకోవడం జరిగింది. ఆమెది టీక్మన్ జోగిపేట శంకర్పేట టీక్మన్, అక్కడ కూడా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంది. ఇప్పుడు ఇంకా బెంచ్లు కూర్చులేనే కానీ అప్పుడు బండల మీద కూర్చునేవాళ్ళు. అయితే చదువుకొని ఆమె ఒకటేసారి బస్సుల కండక్టర్కు, నర్సుకు ఒకటేసారి అప్లై చేసి జాబ్, రాత్రి బాగు కష్టపడి చదువుకొని ప్రతి ఎగ్జామ్లో ఈవెంట్స్ అని అదని ఇదని అన్ని ఎగ్జామ్లలో పాస్ అయ్యి రెండు అపాయింట్మెంట్ లెటర్లు రెండు ఒకేసారి వచ్చాయి. రెండు ఒకటేసారి అప్లై చేసింది కాబట్టి రెండు ఒకటేసారి వచ్చింది. అయితే ఈ బస్సు కండక్టర్ రిస్క్ ఉంటుంది కాబట్టి నర్సుగా జాయిన్ అయ్యింది. నర్సు డ్యూటీ చేసుకుంటూ మళ్ళా నా చిన్న మనుషులు చూసుకుంటూ నర్సు డ్యూటీ చేసుకుంటూ మళ్ళా ఎక్సైజ్ కానిస్టేబుల్కు అప్లై చేసుకుంటున్నాను. విద్యార్థులారా, మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకుంటూ అక్కడ డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మనసు పెట్టి చదువుకుంటూ మళ్ళా ఈవెంట్స్ అని, లాంగ్ జంప్ అని, హై జంప్ అని, రిటర్న్ టెస్ట్ అని, అదే అని ఇదని అందులో కూడా అన్ని రకాలలో మార్కులు మంచి మార్కులు పెట్టి మార్కులు కొట్టే అందులో కూడా మంచి మన అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇక నర్సు కంటే అదే బెటర్ కాబట్టి దానికి రీజన్ చేసి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ చేస్తూ ఉన్నది, మన పటించేటట్టు చేస్తూ ఉన్నది. మరి కొద్ది రోజుల్లో నేను ఏం కానిస్టేబుల్ అంతేకాకుండా ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ చేస్తూ మళ్ళీ ఎస్ఐకి అప్లై చేసిన మిత్రులారు, ఎస్ఐకి అప్లై చేసి ఆ ఎక్సైజ్లో కూడా అన్ని రకాల ఈవెంట్స్లన్నీ అవన్నీ కోచింగ్లో నేను దగ్గర నుండి ఎంకరేజ్ చేశాను కాబట్టి
అతన్ని తెలుసు. ఇప్పుడు అప్లై చేయాలంటే చాలా ఈజీ, ఫోన్లలో అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఒక జాబ్కి అప్లై చేయాలంటే లైన్లో నిలబడదు. వాళ్ళ ఆఫీసర్లు మర్చిపోతే ఆడ చెప్పులు పెట్టి చెట్ల కింద మేము అందరి మీద వచ్చి మళ్ళీ చెప్పులు కూడా నిలబడేవాళ్ళం. దానికి కూడా ఇంచుమించు దగ్గర దగ్గర మొత్తం అన్ని మార్కులు పాస్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు నెగిటివ్ మార్క్స్ పెట్టారు మిత్రులారా. నెగిటివ్ మార్క్స్ అంటే మనం ఒక మార్క్స్ నిజం ఒక కరెక్ట్ మార్క్స్ పెట్టి ఒక ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, అది కరెక్ట్ పెట్టిన ఇంకొకటి తప్పు పెడితే ఆ కరెక్ట్ పెట్టింది కూడా నెగ్గర్స్ ఉంటుంది. అయితే దానివల్ల కేవలం 11 మార్కులు తక్కువ రావడం వల్ల ఆ ఎస్ఐ జాబ్ రానిపోతుంది. అయినా మళ్ళీ ప్రిపేర్ అయితే అని చెప్పేసి నాకు అన్నది. ఇక నేను చాలు ఉన్నదానికి చాలు. ఇప్పటికే పొద్దున పోయి పొద్దుకి ఇంటికి రావచ్చు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు ఉండేప్పటికైనా ఎస్ఐ జాబ్ మిస్ అయిపోతుందని నేను బలంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పిల్లలను మెయింటైన్ చేయాలి, నన్ను మెయింటైన్ చేయాలి, అక్కడ జాబ్ ఎక్సైజ్ కాల్చేది జాబ్ చేయాలి, ఎస్ఐకి ప్రిపేర్ కావాలి. పిల్లలు పుట్టినాక చాలా కష్టం, చాలా కష్టమైన పని. అయినప్పుడు కూడా దగ్గర దగ్గర వచ్చింది. ఇక మళ్ళీ ప్రిపేర్ అయితే అంటే కూడా చాలు. నీ వద్దు ఇక ఎస్ఐ అంటే నువ్వు జిల్లా తిరుగుతుంటే నీ కుంగు వస్తుంది, నీళ్ళు తిరగాల్సి వస్తాయని నేను వద్దు అని చెప్పిన వాస్తవం. అయితే ఇక అంతటి మంచిగా ఉన్నాం, అంతా బాగాలేదు. ఇక పిల్లలకు తల్లిదండ్రులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మిత్రులారా. ఎప్పుడైతే మనం విద్యార్థులు చిన్నపిల్లలు కానీ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఏ పిల్లలైనా కానీ పిల్లల ముంగట ఎట్టి పరిస్థితుల్లో పిల్లల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ముంగట కొట్లాడుకోవడం కానీ కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ బూతులు మాట్లాడుకోవడం కానీ వల్గర్గా మాట్లాడుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, దయచేసి చేయకండి. ఎందుకు మా పనులు చేస్తూ ఉన్నాము. దానివల్ల చిన్నపిల్లల మైండ్ చిన్నప్పుడు ఏది చూసినా ఏ తిన్నా వాళ్ళ మైండ్లో అదే ఫీల్ అవుతుంది. దానికి ఫలితంగా వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది మీరు మనసులో పెట్టుకొని పిల్లలారా మీకు కూడా చెప్తున్నా, ఒక్కసారి లేవమ్మా గంగలక్ష్మి ఎక్కడ ఒక్కసారి లేచేవాడు. విద్యార్థులు మొత్తం మనం చూడండి, విద్యార్థులు మాత్రమే ఆమెను చూడండి. ఆమెని ఎందుకు లేట్ లేవంటే విద్యార్థులు అడుగుతా ఉన్నారు. ఆమె కూడా అన్నమే తింటుంది, మీరు కూడా అన్నమే తింటున్నారు. ఉపకారం తగ్గట్టు తింటున్నారా? ఆమె కూడా మనిషే, మనం కూడా మనుషులమే. ఇక్కడ లోపం ఏంటంటే మీరు ఫోన్ల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, చదువు మీద ఎక్కువ ఫోకస్ పెడితే తప్పకుండా మినిమం కనీసం ఒక జాబితా కూడా లేకపోతున్నారు. ఆమె చూసి మీరు పెన్ను పట్టుకున్నా, ఆమె పేరు గంగలక్ష్మి, మీరు పెన్ను పట్టుకున్నా ఆమెను చెప్పండి, మీరు పెన్ను పట్టుకున్నా ఆమెను గుర్తు చేసుకోండి, మీరు బుక్ పట్టుకున్నా ఆమెను గుర్తు చేసుకోండి, మీరు పెన్ను పట్టుకున్నా, మీరు పెన్ను పట్టుకున్నా బుక్ పట్టుకున్నా బ్యాగ్ పట్టుకున్నా, మీరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆమెను గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్కు రీచ్ అవుతారు, మీకు పట్టుదల జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా పాటిస్తారని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ అయితే ఇంకొకటి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అన్న భూమాతకు ఉన్నంత ఓపిక అన్నది ఉన్నది. ఒక శ్రీమాతకు ఉన్నంత ఓపిక అన్నది ఉన్నది. అయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖైరతాబాద్ కాన్సెస్ అనేది చాలా పెద్ద కాన్సెస్ మిత్రులారా. అంత పెద్ద కాన్సెస్లో మనకు టీజీఆర్ అందరికీ తెలుసు, పెద్ద మనుషులకు చిన్నపిల్లలు తెలియకపోవచ్చు. దొడ్డుకోడు 24 గంటల్లో కనీసం 14-15 గంటలు ప్రజలందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళ కథన గారు కూడా పుట్టిన 6 గంటలకు బయటకు వెళ్తే
పొద్దున 6 గంటలకు బయటకు వెళ్తే నైట్ ఒక్కొక్కసారి 12 అయిపోయింది మిత్రులారా. నేను దగ్గర నుండి చూస్తున్నాం, అది మాకు తెలుసు, చాలా మందికి తెలుసు. అంటే పీజీఆర్ గారు, మన పీజీఆర్ గారు ఒక బిల్డింగ్ షాప్ ఓపెన్ అయినా, ఒక పాండా ఓపెన్ అయినా, అంత పెద్ద కాన్సియస్ లో కూడా ఒక కిరణ్ షాప్ ఓపెన్ అయినా, ఒక చికెన్ సెంటర్ ఓపెన్ అయినా, లాస్ట్కు ఒక కూరగాయల దుకాణం పెట్టుకున్నా కానీ అక్కడ ఇంటి ఆగిపోయిందన్నమాట. అందుకే ఆయన మాస్ లీడర్గా దుడ్డు కూడా ఇచ్చారు. అయితే ఇంచుమించు చిన్న స్థాయి నుంచి ఆయన ఇంచుమించు పిసిసి అధ్యక్షుడి వరకు ఎదిగాడు మిత్రులారా. పిసిసి అధ్యక్షుడు కాలేడు కానీ ఇంచుమించు ఆ దేవుల వరకు ఎదిగాడు. తప్పకుండా నీలమ్మదన్న గారు కూడా ఆ యోగ గొప్పదని చెప్పేసి అయితే పీజీఆర్ గారు అంత మాస్ లీడర్ అయినప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినంత వరకు కూడా ఆయన పిల్లలు విష్ణువర్ధన్ రెడ్డి గారి, విజయ కుమార్తె తన కూతురు విజయరెడ్డి గారి, ఆయన మరణించినంత వరకు వాళ్ళ పిల్లలు ఎవరు విజయార్ పిల్లలు అని ఎవరు తెలియదు. ఒక లీడర్ అంటే పిల్లల్ని ఆ విధంగా పెంచాలి, ఒక నాయకుడు అనేవాడు పిల్లల్ని ఆ విధంగా పెంచాలి, ఒక ఎమ్మెల్యే అనేవాడు పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. అయితే అందుకే పీజీఆర్ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను. అయితే ఇక మన గౌరవంలో పటేల్ అన్న అన్న ఒక నిమిషం ఇక మన గౌరవంలో పటేల్ ఇక ఆయన పిల్లల విషయానికి వస్తే అంటే మన కోసం చెప్పుకుంటే బాగుంటుంది, ఎదుటి కోసం వద్దు అన్న. రాజన్న రాజన్న ప్లీజ్ అన్న, చెప్తే తెలుస్తుంది జనాలకు. కాకా ఇప్పటిదాకా చెప్తే చాలా మంచిది. మనం మన వ్యక్తిగతం ఒకరికి ఒకే చూపిస్తే మనకు నాలుగేం చూపిస్తాయి, మనం ఇంకొకరి గురించి మాట్లాడాలి. ఓకే రాజన్న కంటిన్యూ. జనానికి మొత్తం అంత అది అర్థమైంది. సరే ఇంకొక 5 నిమిషాలు మాట్లాడితే మీకు అందరికీ అర్థమయ్యేది. కొంతమంది కార్యకర్తలు కూడా కనీసం కార్యకర్తల గురించి అన్న మాట్లాడతారు, కార్యకర్తలు కార్యకర్తల గురించి. సరే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకుడు ఎమ్మెల్యే తమ్ముడు పక్క పెట్టు. ఇక చెత్త పెద్ద చరిత్ర కార్యకర్తలారా, నా మిత్రులారా, ఒక 10% కార్యకర్తల గురించి మాత్రమే నేను చెప్తా ఉన్నా. 90% కార్యకర్తలు క్లారిటీగానే ఉన్నారు. ఒక 10% కార్యకర్తలే టికెట్ అటు పోతుందా ఇటు పోతుందా, ఆయన గెలుస్తుందా ఈయన గెలుస్తుందా, ఎవరు గెలిస్తే మీకెందుకని అడుగుతా ఉన్నాను. ఈ 10% కార్యకర్తలు ఎవరు గెలిస్తే మీకెందుకని నేను అడుగుతా ఉన్నా. ఆడగలి ఆత్రగలి ఇక్కడ కాదు, గెలిచేది నీలమ్మదన్న, టిక్కెట్ వచ్చేది నీలమ్మదన్న. అప్పుడే ఉన్నాడు ఎదురులో ఉన్నాడు. దయచేసి మీరు ఇప్పుడే ఈ క్షణమే ఇప్పటి నుంచే మీరు గ్రౌండ్ వర్క్ అనేది మొదలు పెట్టండి. ఓటు బ్యాంక్ అనేది వీళ్ళ విధంగా డబ్బులు తీసుకుని వచ్చి మరొకపోటో వినకపోటో వాళ్ళేస్తే ఓటు బ్యాంక్ వీళ్ళని చెప్తున్నారు. ఓటు బ్యాంక్ అనేది వాళ్ళ సమస్యలు తనకు మమేకమై ఉండి వాళ్ళకి మెడికల్ ప్రాబ్లం వస్తే ఓడార్చి, వాళ్ళకి కరెంట్ వస్తుందా మళ్ళీ వస్తుందా ఇవన్నీ గమనించి వాళ్ళకి అట్లా రౌండ్ వేసి ఎవరి సమస్యలు ఏంటి కనీసం ప్రేమతో నడిపించి గుర్తు చేసుకొని ప్రతి ఎంపికడ మీకు తెలిసి చెప్తున్నారు, మీకు అందరికీ తెలుసు. నేను సండే నాడు కనీసం అంత తిరుగుతా కదా, ఏది ఏమొస్తుంది ఏమైంది ఏం దీన్ని ప్రాబ్లం ఏంది ఏం కదా. ఆ బిల్డింగ్ ఎక్కితే 500 మంది ఉంటారు, నేను దిగేటప్పుడు 500 మంది ఉంటారు. నేను చిన్న వాడు మిత్రుడు, మంచితనం ఉన్న సేవ చేసే గుణం ఉన్నవారు వాడిని అడుగులే పెట్టినా వనవాసాలు ఉన్న సేవ చేస్తూ ఉంటారు మిత్రులు. సేవ చేసే గుణం లేని వాళ్ళని
తన సింహాసనం మీద పెట్టినా చంద్రమండలం పెట్టినా సేవ చేయనిచ్చేది ఆ గుణం ఉంటే కదా చేయనిది. పెద్ద గొప్ప మనుషులు ఉండాలి నీలమ్మదన్న గారు లాగా. ఆయన ఒక సర్పంచ్ స్థాయి నుండి మన కాన్షియస్ వ్యాప్తంగా కూడా ఇన్ని సేవ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అయితే కార్యకర్తలారా, కార్యకర్తలారా, దయచేసి ఈ రెండు పడవల మీద నడిచే ప్రయత్నం చేయకండి. ఈ 10% కార్యకర్తల గురించి మాత్రమే మాట్లాడతాను. 90% కార్యకర్తలు క్యాంటీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. అయితే ఎప్పుడైతే మీరు ఏ క్షణమైతే మీరు ఇప్పుడే మొదలు పెడతారో అప్పుడు మీకు కానీ ఇప్పుడు ఏది మన చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ప్రజలు ఏ విధంగా అయితే వస్తుంటున్నారు మన అంత మన కార్యకర్తలను కానీ మన కాల్సిన ప్రజలను కానీ కడుపులో పెట్టుకొని గుడ్డిలో పెట్టుకొని టికెట్ వచ్చినాక గెలిచినాక కోతిమీర దండలు, పుదీన దండలు, అంగడి బజార్లో ఏ దండ దొరికితే ఆ దండ తీసుకొని ఆ సీట్ తీసుకొని పోయి వేస్తే అంత ప్రిపరెన్స్ ఉంటుంది. మిత్రులారు ఇప్పటి నుంచి కష్టపడ్డ వాళ్ళకు ప్రిపరెన్స్ కొంచెం ఎక్కువ ప్రిపరెన్స్ ఉంటుంది. ఈ సందర్భంగా కార్యకర్తలకు కార్యకర్తలు ఉద్దేశించి చెప్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా నా విషయానికి వస్తే నేను నిజం చెప్తున్నాను. మా బ్యాగ్ర గ్రామ పంచాయతీ ఓట్ బ్యాంక్ ఎంతుందంటే 15 నుంచి 16 ఓట్లు. అంటే ఇప్పుడు కొత్తగా కలుపుకుంటే కొంచెం అడ్వాంటేజ్ కూడా కావచ్చు. ఈ 15-16 ఓట్లలో సింగిల్ హ్యాండ్ బ్యాగ్ కానీ కనసారితో దగ్గర దగ్గర అటు 300 ఓట్లు నేను ఏ గుర్తు మీద వచ్చినా అన్నది అన్నకు ఏ గుర్తు మీద వచ్చినా ఏపిస్తానని చెప్పేసి ఈ పంచభూతాల సాక్షిగా, ఈ ప్రకృతి సాక్షిగా, సాక్షిగా సదాశివదేవతల సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. మీరు కూడా ఆ సంకల్పం తీసుకోండి. ఒక సంకల్పం తీసుకొని ఒక దీక్షగా పనిచేసి పెద్ద పెద్ద కార్యకర్త అయితే ఒక 100 ఓట్లు, జర చిన్న కార్యకర్త అయితే ఒక 50 ఓట్లు, ఇంకా జర చిన్న కార్యకర్త అయితే ఒక 50 ఓట్లు, ఇంకా చిన్న కార్యకర్త అయితే కనీసం ఒక 10 ఓట్లు. ఇంకా 10 ఓట్లు అయితే కూడా ఒక కార్యకర్త కాదు, ఓటర్ ఓటర్ కిందికి వెళ్తాం. దయచేసి దయచేసి నేను ఇంకా మాట్లాడే వచ్చింది ఉండే కానీ అన్న కొంచెం అన్న కోరిక మేరకు నేను కొంచెం ఆలోచిస్తున్నాను. వచ్చిరాని చదువు కొత్త కొత్తగా పట్టుకున్నాం ఇంకా దయమన్నా తప్పులు పొరపాటు ఉంటే క్షమించాలని పేరు పేరున పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ నీలమ్మదన్న గారి నాయకత్వం, నీలమ్మదన్న గారి నాయకత్వం, మైపారెడ్డి గుండె లాగా మిత్రులారా, నీలమ్మదన్న గారి నాయకత్వం, నీలమ్మదన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. యూత్ గురించి కానీ అన్ని విధాలుగా చాలా చక్కగా చెప్పడమైతే ఉన్నాయి. అభినద్దు పెద్దవద్దు పనిచేసి ముందుకు నడవాలి. అలాగే సభను ఉద్దేశించి యాదగిరి నారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మన రాజన్న గారు చాలా చక్కగా వివరించారు అన్ని విషయాలు. ఇంకా మేము మాట్లాడడం కూడా ఏమి లేదనుకుంటా. మరి ఈరోజు పడంచేరి కాన్స్టిట్యూన్సీలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కేవలం మన నీలమదన్న గారి వల్లనే అని అందరికీ సభముగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు సేవ కార్యక్రమం అంటే ఏంటో తెలియదు, కానీ మన మదన్న వచ్చిన తర్వాత ఇప్పుడు సేవ నేను చేస్తాను నేను చేస్తాను అందరు ముందుకు వస్తాను లీడర్లు అందరూ, కానీ అది పనికిరాదు. అయితే ఇంత ఆపదలు ఉన్న వారికి సేవ చేయడం మాత్రమే తెలుసు నీలమదన్న గారికి. కానీ వాళ్ళు ఏంటంటే ఎట్లాగో మనం ఎవరికో ఒకటి ఇవ్వాలి డబ్బులు అని చెప్పేసి ఎవరికో నచ్చినోళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అది సేవా కార్యక్రమం కానే కాదు. నీ కేవలం సేవ కార్యక్రమం అంటే మన నీలమదన్న గారే సేవ కార్యక్రమం చేశారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అన్న. మరి అన్న ఏదన్నా ఆపద వచ్చిందంటే కులం మతం అని తేడా లేకుండా పేరు ఊరు అడగకుండా సేవా కార్యక్రమం చేస్తుండో మన నీలమదన్న గారు మాత్రమే. అదేవిధంగా ఈ పడంచేరు కాన్ఫరెన్సే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా నీలమదన్న అంటే ప్రతి ఒక్క లీడర్ చూసి కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కూడా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఎవరు చేసినా ఎప్పటికి కూడా నీలమదన్నని దాటలేరని చెప్పి ఈ విషయంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ముందు ముందు చాలా గట్టిగా ఫోకస్ పెట్టి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా
మన అన్నంబడి తిరిగి ఫోటోలు దిగడం కాదు మనకు కావాల్సింది. గ్రౌండ్ లెవెల్ వెళ్ళి అన్నంబడి కోసం అవసరం లేదు. మనము అన్న ప్రచారానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం కేవలం మన గ్రామాల్లో కానీ మన గల్లీల్లో కానీ మన ఇక్కడ వాళ్ళల్లో కానీ ఉండి అక్కడ ఏ సమస్య ఉంది ఏ ప్రాబ్లం ఉంది తెలుసుకొని అక్కడ సేవకరంగా చేస్తే మన అన్న గెలుస్తారు తప్ప మనం అన్నంబడి అందరం తిరిగితే కాదు. మన గ్రౌండ్ వరకు కోరుకుంటానన్నా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మనం ఇంకెవరైనా మాట్లాడాల్సిన కోరుతున్నాను. సమయం దృష్టిలో పెట్టుకొని మన సీనన్న వారు కూడా మాట్లాడిందే కోరుచున్నాను. మన పటాంచెరు నియోజకవర్గం అమీర్పూర్ మండల్ దైర గ్రామ పంచాయతీ బొమ్మలకుంట గ్రామంలో గౌరవనీయులు పెద్దలు దయార గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు రాజన్న గారు ఆత్మీయ సమ్మేళన పెట్టి గౌరవనీయులు పేద బడుగు బలిగిన వర్గాల కోసం పుట్టినటువంటి పేదల పెళ్లిది అనునిత్త పేద ప్రజల చేసినటువంటి ప్రజానాయకుడు ఏ ఇంట్ల కష్టం వచ్చినా నా ఇంట్లోనే కష్టం వచ్చిందని ఆలోచించే మనసున్న మహారాజు అమిత మహానుభావుడు గౌరవ నీలమ్మదన్న గారి సమక్షంలో ఎన్ఎంఆర్ఓసీలో కలిసి అన్నగారితో కలిసి సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు రాజన్న గారికి నా పటాంచెరు ఎన్ఎంఆర్ఓసీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనకి పిలవగానే వచ్చినటువంటి మన పెద్దలు గౌరవనీయులు నీలమ్మదన్న గారికి ప్రత్యేకంగా అభినందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు దాయర గ్రామం నుంచి బొమ్మలకుంట గ్రామంలో ఇంత భారీ ఎత్తున అన్నగారి సమక్షంలో చేరినందుకు నాకు సంతోషంగా ఉంది. అన్నగారు చేసే సేవ కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామంలో చెందుతుంది. ఆ విషయం ఏంటంటే హనుమాన్ లేని గుడి లేదు, నీలమ్మదన్న సేవ లేని గుడి లేదు. హనుమంతుడు ముంగడబోతే రామలక్ష్మణుడు సీతమ్మ ఇంకొచ్చుతాడు. రాముడు ముంగడబోతుండో మన మంత్రం హనుమంతుడు ముంగడబోతుండో రామలక్ష్మణుడు మన మంత్రం ఇంకా సైనికుల్లాగా అన్నకు తోడుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మన రాజన్న గారు నిజంగా ఇంత చక్కటి ఉపన్యాసం ఇచ్చిందంటే నాకు ఎప్పుడు మైకపట్టలేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా అని చెప్పి కూడా 15 నిమిషాలు వివరించి మన బతికేంది మన జీవితం ఏంది మనం ఎక్కడి నుండి ఎక్కడ వచ్చినాం ఏం జరిగిందని చెప్పిందంటే నిజంగా రాజన్న చెప్పినట్టు మన గౌరవనీయులు నీలమ్మదన్న గారి సమక్షంలో ఏదైతే మనం ఆశలు కోరుతున్నామో ఏ ఆశయభావాలు ముందుకెళ్తున్నామో ఆ ఆశయభావాలు ఖచ్చితంగా నెరవేర్చని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారి సమక్షంలో మన నీలమ్మదన్న గారి శాసన మండలికి శాసనసభ్యులు పంపించి లక్షలాది ఎందుకంటే మదన్న గారికి అన్నీ తెలుసు. తోడబుట్టిన తోడు లేకపోయినప్పటికీ మనమందరం తోడబుట్టే తోడలమే. అన్నగారి గుండె ధర్మం మనం అన్నగారికి ఎంత దమ్ముందో ఎంత శక్తి ఉందో ఈ భూతలకి తెలుసు, ఈ భూతలకి తెలుసు. ఎందుకంటే మనం ఒక 10 నిమిషాలు ఒక గంట సేపు నడిస్తే అలసిపోతాం, కానీ అన్న 14 గంటలు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు 14 గంటలు భూతాల మీదనే ఏ ఒక తమ్ముడు కలిసినా ఏ అక్క కలిసినా ఏ అమ్మ కలిసినా ఏ అవ్వ కలిసినా ప్రతి ఒక్కరిని కాగలించుకొని ఆత్మీయంగా వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తేల్చే మన పెద్ద మనిషి పెద్దలు మన నీలమ్మదన్న గారు కాబట్టి ఈ భూతల్ని అన్ని తెలుసు. ఆ భూతల్ని ఇంతమందితో రాజన్న చెప్పినట్టు ఈ భూతల్ని సాక్షిగా ప్రతి ఒక్క దేవతల సాక్షిగా నీలమ్మదన్న గారి గెలుపు కారణమైపోయింది. మన గెలుపు ఏంటంటే మన ఆశాభావం ఏంటంటే అన్నగారి మెజార్టీ కోసమే కష్టపడాలి తప్ప అన్నగారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచిపోయారని తెలియజేస్తున్నా. ఎందుకంటే కొందరు ఇంతకుముందుకు మన యాదన్న చెప్పినట్టు నీలమ్మదన్న గారు సేవ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాతనే నీలమ్మదన్న గారు పేద పడుకు బలిగిన వర్గాలని నిరుపేద కుటుంబాలని ఎప్పుడైతే గుర్తించి వారి ఇండ్లకు చనిపోయిన కాడి నుండి పుట్టిన కాడి నుండి చనిపోయి ఇంటి వరకు గుర్తించిండో ఆ గుర్తింపు కాడికి తన వంతు సహాయంగా 5 రూపాయలు 10 రూపాయలు పంపించిండో అది చూసుకొనే ఈరోజు కొంతమంది ముందుకు వచ్చారు తప్ప ఈ రోజు వరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారంటే డబ్బులన్నీ పొక్కదవి గుండెలో పెట్టుకోరు, ఈరోజు అవన్నీ అన్నదీపిస్తుండ్రు, అన్న చూసి చేస్తుంది తప్ప వాళ్ళు సొంతంగా చేసేది కాదు. ఏ చేసేది గుణముందు ఉంటే మరి ఎక్కడ పోయింది ఇన్ని రోజులు తిరిగి ఈ ఆలోచన ఎక్కడ పోయింది?
ఈ రోజు నిలమదన చేసే కార్యక్రమాలను గుర్తించి మీరు ఏదేదో చేస్తున్నారు కానీ అన్న చేసుకుంటా కూడా నీలమదన గారికి ఫోటోలు పెడుతున్నారు, పేరు పెడుతున్నారు, వాట్సాప్ పెడుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు అదే పని చేస్తున్నారు కదా, మీరు కూడా అదే చేస్తున్నారు కదా. దయచేసి చెప్తున్నా, ఇంతముందుకు రాజన్న ఏదో గొప్పగా చెప్పడానికి ఒకరి గురించి నేను కూడా చెప్పాను కానీ ఆ చెప్పబోతుంటే గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుజాలు నడుస్తున్నటువంటి పెద్దలు బాబాసాహెబ్ అనుజాలు ముందుకు నడిచిందో అలాంటి పాటలు నడుస్తున్నటువంటి మన గౌరవనీయులు బాబాసాహెబు కానీ కండ్రాగూడ వెళ్ళిపోయిండు. ఈరోజు బాబాసాహెబ్ రూపంలో మన మదన్న గారు వచ్చి మనందరికీ అవగాహన బుద్ధి జ్ఞానం తెలివేస్తున్నారు. ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు అంటే క్రమశిక్షణ గల కార్యకర్తలు. ఒక బ్రాండ్ అన్నగారు చెప్పినాడు ఖచ్చితంగా ఇంటాం, ఇన్నాం కాబట్టి ఇంత బలగం వచ్చింది, ఇంత బలం వచ్చింది మనందరికి. అన్నగారు ఏ రోజన్నా మీరు ఈ పని చేసుకోపోయి నేను ఉన్నా అని చెప్పి ఏ రోజు చెప్పలే. మనం ఇంత తగ్గి ఉంటే మనకు అంత మంచి జరుగుతుందని చెప్పిండు, చెప్పిండు కాబట్టి రాజన్న ఇప్పుడు తగ్గి ఉన్నాడు. మదన్న మాట విన్నాం, నిజంగా చెప్తున్నా ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా ఢీకొంటున్నాం. మనం కోరిక నెరవేర్చుకుంటున్నాం. నీలం మదన్న గారిని ఈ 2-3 నెలల్లో ఖచ్చితంగా శాసనసభ్యులుగా చూసి గెలిపించి మన అసెంబ్లీకి పంపిస్తామని తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు గన్నగారు చెప్పినట్టు ఏ గ్రామంలో ఏదైనా చెప్పినట్టు ఇక మనం అన్నింటా ప్రచారం చేస్తున్న తిరుగుడు మనం బంద్ చేసుకొని ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో అయితే ఉన్నామో ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి అన్నగారు చేసే సేవ కార్యక్రమాలు చెప్పుకుంటూ మనము ఎంతో కష్టపడి సేవ చేసే టైం వచ్చింది కాబట్టి టైం తక్కువ లేదు, టైం తొందరలో ఎలక్షన్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం అందరము ప్రతి గ్రామంలో ఎవరి గ్రామంలో వాళ్ళము పనిచేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాదగిరి అన్న గారికి మరియు ఈ వ్యవసాయంలో చేరినటువంటి గౌరవనీయులు రాజన్న గారికి మన గౌరవనీయులు పిల్లగానే వచ్చినటువంటి గౌరవనీయులు పేద పడుగు పలిగిన వర్గాల ఆశాజ్యోతి మన నీల మదన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై నీలమదన్న, నీలమదన్న గారి నాయకత్వం, నీలమదన్న గారి నాయకత్వం, అవరే టక్క మదన్న పక్క, అవరే టక్క మదన్న పక్క, అవరే టక్క మదన్న పక్క. థాంక్యూ. అయితే మీరు ఈ ఊళ్ళందరూ అన్న కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా తొందరగా ముగించి అన్నకి ఇచ్చేస్తాను. అయితే నేటి కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించినటువంటి మన వార్డ్ మెంబర్ రాజన్న గారికి, అలాగే యాదగిరి అన్న గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నీలం మధుమతి రాజన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎన్ఎంఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనం అంటే ఇంత చక్కగా ఇంత మంది ఆడపడుచులు వస్తారని కూడా నేనైతే అనుకోలేదు, నిజంగా చెప్తాను. ఎందుకంటే మా అమ్మ అందరి దగ్గర చాలా మంది చూసాం, ఎందుకంటే సమ్మేళనం అంటే రాజకీయంగా చూస్తారు, కానీ అన్న మీద ప్రేమతోటి, రాజన్న మీద ప్రేమతోటి, మదన్న మీద ప్రేమతోటి ఇంత మంది వస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. చాలా సంతోషం అమ్మా, మీ అందరికీ తెలిసిన తోటి చెప్తున్నా. అయితే నేను కూడా కాంట్రవర్సీ పోకుండా మనమందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇదే వేదిక నుంచి మనం రాజకీయ క్షేత్రంలోకి దూకాలి. ఎందుకంటే సమయం దగ్గర ఉంది కాబట్టి మనం ప్రసంగాలు చేసుకుంటే సరిపోదు. క్షేత్ర స్థాయిలో కరుడు కట్టిన కాబట్టి మదన్న సైనికులుగా మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరికీ ఎన్నబారి సోదరులకు తెలియజేసుకుంటూ మరొకసారి నేను చెప్తా ఉన్నా, చాలా మంది ఒక చిన్న చిన్న దాంట్లో మనస్పర్ధ వస్తున్నాయి, మదన్న మా ఇంటికి రాలేడు, మదన్న మా పెళ్లికి రాలేడు, మదన్న నన్ను కలుస్తలేడు అని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి. మదన్న మీ ఎప్పుడు మీ ఎమ్మెల్యే ఉంటారు, మిమ్మల్ని కలిసినా కలవకుండా మీ గుండెల్లో ఆయన గుండెల్లో మీరందరూ ఉంటారు అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ విషయం చాలా మంది అనుకుంటున్నారు అన్న సమయం ఇస్తున్నాడు. అరే 24 గంటలు ప్రజలు తిరిగినోడికి ఇంకా ఏదో సమయం ఉంటుంది, ఒకసారి ఆలోచన చేయండి. మన కోసమే తిరుగుతున్నాడు, మన సమస్యల కోసమే తీరుస్తున్నాడు, రేపటి రోజుల్లో మన కష్టాలు తీర్చడానికి తిరుగుతున్నాడని చెప్పి అవసరం ఉన్నది మీ అందరికీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలకు, అలాగే మా గురువు గారు బాస్ అందరికీ నీలపల్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. చాలా మంచి మాటలు మాట్లాడాడు. ఈ కాబోయే నాయకుడు మన నీలమ్మదనకి అందరూ చెప్పాలి, వినిపిస్తుందా అందరికి? మనం రేపు మన నాయకుడిని గెలిపించాలి. మీరు ఎవరు సబ్బు చేయకపోతే మీ మనసులో నాకేముందని తెలియదు. నీలమ్మదన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
నేను మాట్లాడదలుచుకోలేదు అసలు, కానీ ఒక చిన్న మాట మదన గుర్తు చేద్దామనే జస్ట్ మాట్లాడా. నేను మదనను కలిసినప్పుడు, మదన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళా. వెళ్ళి ఆ రోజు అన్ని కలిసిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మదన్నకు ఫోన్ చేసి, అన్న మా స్కూల్ మా ఊరు పిల్లలు సుల్తాన్పూర్కి నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకి వర్షంలో ఎండలా చాలా ఇబ్బంది, సౌండ్ చేయదు కొంచెం ప్లీజ్, చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ కోసం ఒక ఆటో అరేంజ్ చేయన్నా అని చెప్పి ఫోన్ చేసి చెప్పిన. అన్న మొహం నాకు నా మొహం అన్న పరిచయం ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఒక్క మాట నేను ఫోన్ చేసి చెప్పగానే సరే అన్న నువ్వు ఆటో పెట్టించు, దానికి ఎంత కానీ నేను ఇస్తాను, అడ్వాన్స్ అయితే నీ దగ్గర ఉంటే నువ్వు ఇవ్వు, నేను తర్వాత పంపిస్తాను. అదేవిధంగా అన్న అన్న మాట ప్రకారంగా ఆటో పంపించిండు. ఈరోజు ఆటోలో వెళ్ళి పిల్లలు చదివి పాస్ అయ్యారు, మంచి మార్కులతో 9.2 కూడా ర్యాంకు తెచ్చుకున్నారు. సో అందుకే అన్న కోసం ధన్యవాదాలు, పిల్లలు తరపున అన్న ఆటో పెట్టుకున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. సంవత్సరమే పాస్ అయ్యాను, నాకు జీపీఏ 8.8 వచ్చింది సార్. మా ఊరికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం చూసిన నేను ఎప్పుడు ఫోన్లలో ఫ్లెక్సీలలో చూడటం తప్ప ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్ టు కమ్ అవర్ విలేజ్ సార్. చేస్తున్న సేవలు మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్, చాలా మంచిగా చేస్తున్నారు సార్, గెలవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై 10th క్లాస్. రియల్లీ థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు సార్. నిజంగా మాకు ఎంతో హెల్ప్ చేశారు, సుల్తాన్పూర్ స్కూల్కి కూడా ఆటో పెట్టించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు బిడ్డ చెప్పింది కదా ఆటో పెట్టి మంచిగా చదివిన మన్నాను కదా, నా బిడ్డే చెప్పుకోవాలి పోయి ఆ సందర్భం వచ్చింది. మా ఆమెకి కౌన్స్ వచ్చిన ఆపరేషన్ అయినప్పుడు అన్న మా ఇంటికి వచ్చిండు, పరామర్శించిండు. అప్పుడు మా బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడింది. పోయిన తర్వాత అన్నది ఎవరు అంటే నీలం పెద్దనాయన, అంటే అమ్మ పెద్దనాయన పెద్దనాయన కలెక్టర్ కావాలని కావాలన్నాడు రా నాన్న. నేను కలెక్టర్ కాకుండా కనీసం 10th క్లాస్లో 9.5 తెచ్చుకుంటాం, అది నిజంగా 9.7 తెచ్చుకున్నా బిడ్డే. అన్నది వాస్తవం ఎందుకంటే అన్న ఇచ్చేనే కాదు, ఆయన పవర్ చాలా ఉందన్న. అదంటే అమ్మంటారు బాలాకు బ్రహ్మాకెట్టను అన్న వాకిడ అట్లా ఉంది. ఆ అన్న ఒక మాట చెప్తే నిజంగా పిల్లలు చాలా అన్న, నువ్వు అప్పుడు వాళ్ళు చెప్పినట్టు అన్న వాళ్ళు ఫోన్లలో కానీ ఫ్లెక్సీలో కానీ నీలమ్మ అన్న చాలా మంది ఉందన్న, నువ్వు లైవ్లో అంటే టైం దొరుకుతుంది వాళ్ళు చూడడానికి. యాక్చువల్గా మరి నిజంగా విలేజ్ వెళ్ళతే అమ్మలక్క లేని ఉంటాం మేము కళాకారులం కాబట్టి ఊళ్ళలో పోతూ ఉంటాం రోజు ఊర్లలో. ఈ నీలమ్మ అన్నకన్నా ఆయన ఒకసారి ఎక్కించుకోలేదు మనం, మళ్ళీ మస్తు పనులు చేస్తున్నాడట, ఇంతమందికి మనం మస్తు చేసినాం కానీ చాలా పనులు చేస్తున్నాడట. అంటే వాళ్ళ మేము నిజంగా చెప్తున్నాము, మేము విన్న మాట చెప్తున్నాం, అట్లాంటి మనసులలో నువ్వు ఉన్నావన్న. ఇంటర్నల్గా అందరి మనసులలో ఉన్నావు, నిజంగా ఈసారి ఎమ్మెల్యేగా నిజంగానే గెలుస్తామని అందరు అనుకుంటా ఉన్నాము, నువ్వు గెలవాలని మేము కూడా అందరం మనసా వాచకరమైన దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్క రెండు నిమిషాలు చిన్న అక్క మాట్లాడుతుంట, గజ్జలు మాట్లాడినాక మీకు ఇచ్చేస్తాము. ఆమె అక్క అక్క ఏమంటుందంటే మాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే గజ్జలకి వచ్చి మాట్లాడతాం అంటుంది. చాలా దూరం నుంచి వచ్చిన నేను గజ్వల్ నియోజకవర్గం, మరి కమలాబాద్ అని ఒక 13 ఇండ్లు ఉంటాయి మా ఊర్లో, చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నేను గజ్వల్ నియోజకవర్గంలో కేసీఆర్ సార్ నియోజకవర్గం అయినా, మరి అక్కడ మాకు ఇట్లాంటి సేవలు అన్న చేసే సేవలు అనేటివి మాకు అంతేమి కాదు. మా ఊర్లో మా ఊరికి మా కాన్స్టిట్యూన్సీలో కొనియాల బాలరెడ్డి అన్న అనే ఒక అన్న ఉంటాడు, అన్నను స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా మా ఊరు కిందనే ఇప్పుడు ఆటో ఎట్లా పెట్టిరో అవి అట్లా ఆటో పెట్టిండు. అట్లా తెలుసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే నేను కళాకారుణ్ణి, నేను పాటలు పాడతాను కాబట్టి మా ఊర్లో అంటే మా గజ్వల్ కాన్స్టిట్యూన్సీ ప్రజ్ఞాపూర్లో ఒక కళాకారుడు చనిపోయింది 5 మంత్స్ అవుతుందన్న. అన్న కళాకారుడు చాలా పేదోడు బిగిదోడు, ఒక చెల్లి ఉంది, ఒక కొడుకున్నాడు, ఒక ఆడపిల్ల ఉంది. యంగ్ కళాకారుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చి వేరే ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయిండు. మరి మాకు హెల్ప్ చేయాలి అని ఒక ఫోన్ ద్వారా నేను ఊంట్ల మల్లేశ్వరిని అడిగితే అన్నకు వెంటనే ఫోన్ చేసి మాకు ఆ కళాకారుడికి 10,000 రూపాయలు చావు ఖర్చులకు 10,000 రూపాయలు ఇచ్చిండు. నా చేతులతో నేను 10,000 రూపాయలు ఇచ్చిన ఎక్కడ గజ్వల్, ఎక్కడ ప్రజ్ఞాపూర్, ఎక్కడ చిట్కుల్ అన్న ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ఊరు నీలమ్మలన్న కటౌట్ కనబడుతుంది కూడా, మరి అక్కడెక్కడో కనబడుతున్న కటౌట్ మనం
ముండల్లో పెట్టుకోవాలి. మరి కొత్త తరం రావాలి కాబట్టి మరి అన్నలాంటోళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేయాలి. నిజంగా అమ్మ నేను చాలా ఆతృతగా వచ్చిన అన్న ప్రోగ్రామ్ అంటూ నేను అన్ని వదిలేసుకుని నాకు ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని మరి ప్రోగ్రామ్ కు వచ్చిన థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నిన్ను చూస్తే నాకు ఒక పొద్దు చూసినట్టు కనబడుతుంది అన్నట్టుంది కాబట్టి థ్యాంక్ యూ అన్న. నిజంగా నిజంగా చెప్తున్నా ఒక ముదిరాజు బిడ్డ అయ్యింది. ఒక ముదిరాజు ఎదుగుతున్నదంటే నా రక్తం ఇట్లా ఇట్లా ఉత్కలేస్తుంది. ఖచ్చితంగా ముదిరాజు అని బౌజర రాజుగా ఎదగాలని నువ్వు గొప్ప పదవులో ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటున్నాను. నిజంగా నువ్వు పొందుతావు, నీకు వస్తుందన్నా. నిజంగా చెప్తున్నా నేను మూడమ్మైపోయింది సార్ గురించి అంటే నేను రెండు ప్రోగ్రామ్స్ చేసిన సాతి. ఫస్ట్ చేసినప్పుడు గెలిచిండు, సెకండ్ చేసినప్పుడు గెలిచిండు, ఇప్పుడు నీలం వరంగా చేస్తా కాబట్టి థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. నేను ఇప్పుడు కూడా స్టేజ్లో మాట్లాడలేదు, ఎందుకంటే ఎవరు కూడా అవకాశం లేదు. మేము మట్టిలో మాలికం లెక్క, ఎందుకంటే మేము ఎంతోమంది కష్టం చేసినామమ్మ. మేము జైలుకి పోయినాం, అలాగే సారు కూడా అరెస్ట్ అయ్యారు తెలంగాణ ఉద్యమం కార్యకర్తల మీద. కానీ టూ టర్మ్స్ కూడా అందరికీ చేసి ఎవరు కూడా ఎంత అవకాశం స్టేజ్ మీద మాట్లాడాలని కూడా మాకు మేము చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే మన ఏం చేస్తామన్నా ఏం చేయాలి ఎట్లా మాట్లాడాలి కూడా మాకు తెలియదు. ఇట్లా మాట్లాడితే దర్చుకుంటే మాట్లాడితే ఇటు అడుగు కాదు తాతేమో ఉండలే బాధ ఉంది. మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏం అడగలేదు. నేను ఫస్ట్ ఎపిసోడ్ చేస్తూ ఎవరు కాలేదిపోయినా చేయడిపోయినా నేను మందు పోస్తా ఊట్లలో మా అందరూ లక్ష్మణ్ యాదవ్ నా పేరు. ఎవరు వచ్చినా అందరికీ చిత్తమించి ఇంత అందులో నేను గెలిచింది నాకు అందరు గుర్తుపోతారు కాబట్టి కొంతమంది గుర్తుపడ్డారు అందరు గుర్తుపడ్డారు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎన్నో చేసిన కష్టం చేసిన అన్ని చేసిన వ్యవసాయం చేసినాం అన్ని చేసినాం కానీ మన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి జ్యోతి వచ్చిందంటే మన నేల మదన వచ్చింది. నేను ఎన్ని 9 సంవత్సరాలు చేసినా అందరికీ ఒక్కనాడు కూడా ఇట్లా ఒక స్టేట్ మాట్లాడమన్నా కూడా ఒక్కరు నేను ఎక్కడ పోయినో ఏమని తెలిసిందో అసలే తెలియదు. లక్ష్మణ్ అంటే కూడా ఎక్కడ పోయినా మటిలో పోయినా కానీ మన బడుగు బరుగుల ఆశ జ్యోతి మన నీలమ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు మాట్లాడిపిస్తున్నారు స్టేజ్ మీద. నన్ను ఎవరు మాట్లాడిపోలే 9 సంవత్సరాలు వచ్చి నేను జైలు పోయినా 14 సార్లు అరెస్ట్ అయినా 4 కేసులు దిగిన జైల్లో ఒక 2 నెలలు ఉన్నా ఇన్ని చేసినా కూడా ఎవరు కూడా మనకు ఏం ఏం చేయాలి. కానీ మన అన్న గెలిస్తే బడుగు బలమైన ఆచార్యోతి మన నీలమ్మన్న గారు గెలవాలని కూడా 24 అవర్స్ కూడా నేను సేవ చేస్తాను. నా నేను కాకుండా నాకు తెలిసి నాకు తెలిసి మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరితో పాటు అందరు చేయాలని అందరు కోరుతున్నాము. మీరు కూడా మా అక్క చెల్లెళ్ళు, మీరు కూడా మా అన్నదమ్ముళ్ళు, అన్న గెలిస్తే మన భర్తలు మారుతాయి. మేము కూడా కింది స్థాయి చేసామమ్మా, మమ్మల్ని ఎవరు గుర్తుపడలే. ఎంత బాగా మాకు తెలిసి కన్ను లేచినాం మేము, మమ్మల్ని ఎవరు కూడా అడగలే ఎందుకు ఏడ్చినవరా అడిగే. ఒక అరటిపండు వెళ్ళి 3 రోజులు కోసం మనం 3 రోజులు ఒకటే అరటిపండు వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో అట్లాంటిది ఒక్కొక్క రాజకీయ నాయకులు ఏ రోజు కూడా ఉద్యమం చేయడం కూడా ఇళ్ళకి వచ్చి గెలిచి మమ్మల్ని దేగలే. ఇందులో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఇంతమంది ఉన్నారు కదా ఒక్కరిని కూడా ఈ అంత ఉద్యమ కార్యకర్తలే అంచిపేయబడ కార్యకర్తలే అందరు. కానీ
అందరం ఆయన కూడా చేశాం, ప్రతి ఒక్క పెద్ద మనిషి చేశాం. కానీ ఇప్పుడు ఒక్కసారి మన బహుజన బిడ్డకి దామమ్మ తప్పకుండా క్షమించండి. మన అన్న మన ఇంటికి అన్నింటికి పోతే మా ఊరు తెలవట్లేదు. ఒక అన్న మేము 19 సంవత్సరాలు చేసాం, మా ఊరే ఉంటాయంటే ఏం రాయాలి మీద 19 సంవత్సరాలు చేసాం, ఏదో కర్మ చేసాం. మీ ఎవరు అంటే ఇట్లా దాదిగూడ ఊట్లా అంటే ఏముంటుంది ఆ ఊరు అని. నేను మొన్న జైలుకి పోయించినాక అన్న అంటే లక్ష్మణ్ యాదవ్ దాని తమ్ముడు అన్న. మేము 6 మంది అన్నదమ్ములము, 4 అక్కచెల్లెలు. ఒక ఇంకోడు మా అన్న 7 మంది అన్నదమ్ములం అన్న మనమాట. నాకు ఎవరున్నా నువ్వు లేకుంటే ఎవరు అన్నదా అంటే నేను ఏడ్చినా. ఎందుకు ఏడ్చాను సార్? నా అన్న అని నేను మస్తు బావాడా, నువ్వు నా అన్నావు నా తమ్ముడు అన్నాడు. ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కార్యక్రమం మాట్లాడుతూ అన్నా అంటే ఏ అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు మస్తు బావాడా చాలా దేవుడు వేసాడు. అరే నువ్వు ఎవడు రావాలి ఆయనతో ఎందుకు రా అంటే సరే అన్న నేను ఏం బాగుపడే ఇప్పుడు చేస్తారా భయ్ అన్న నా ఫోన్ లేకపోతే నేను ఉరేసే లేకుంటాను. అప్పుడే ఫోన్ చేస్తే అన్న ఫోన్ లేపి అలా లక్ష్మణ చెప్పాను అన్నాడు. నేను ఇను నీకు తెలియదు, నువ్వు కూడా ఉద్యమకారవతి, నువ్వు పాటలు వాడినావు నీకు ఎంతో విలువ ఉంది ఎంతో వేసావు. నీ తర్వాత నేను పాట కూడా వాడినాను కలిసిన, కానీ మా బాధ మనకు తెలియదు. మేము ఎంత బాగుండదు సార్, ఉద్యమం చేసినాం అన్ని చేసినాం కానీ మాకు విలువ ఓడియలేమ్మా. ఈరోజు ఎంత పోతే ఏ పక్క జరుగుతుంది లక్ష్మణ్ వస్తున్నాడు. ఏం కావాలి మనం సచిపోయింది సార్ ఆయన తీసుకున్నాను కానీ మా అన్నకి ఇస్తాం. మనము బహుజన బిడ్డ మనల్ని ఎవరు కోపడలేమ్మ, ఎందుకంటే మనము చాలా బాధపడ్డాం. ఎన్నో ఉద్యమాలు చేసాం. ఇక్కడ కూర్చున్నాడు శ్రీనివాస్ అన్న, అక్కడ కూర్చున్నాడు మధ్య శ్రీనివాస కానీ మలేషియా కానీ, ఇక్కడ కూర్చున్నాడు శంకర్ ఎంతో మంది ఉద్యమాలు చేసారు శ్రీనాయణ అన్న. ఎందుకన్నా మన ఆ పెద్ద మనిషి ఈ పెద్ద ఈ పెద్ద అంతా చాలా మంది పేరు అరిపో ఎంతో మంది ఉద్యమకారులు మొత్తం ఉద్యమకారులే. ఒక్కరు కూడా వేరే వాళ్ళు కాదు ఉద్యమకారులే. అక్కడ అంచవరి మొత్తం వచ్చారు ఇంతసేపు లేట్ చేస్తాం ఎందుకంటే అందరు ఉత్సాహంగా అవుతారని చెప్పి కోరుకుంటూ ఒక మంచి పాట. ఓకే థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ కోరిక మేరకు నుంచి జరుగుతూ ఉంది. మరి మన అన్నగిత ఆ ఉత్సవాలలో పాల్గొంటా ఉన్నాడు. ఈ కేసీఆర్ సంకల్పం మరి కేసీఆర్ అడుగుదాడులు నడుస్తున్నటువంటి వ్యక్తి మన మీద కనుక కేసీఆర్ మనసులో కూడా ఏదైనా మన మంచిగా జరుగుతుంది, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. కాబట్టి మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కోసం ఒక పల్లవచరణం మనం పాడుతున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరి కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ మనం అందరం బంగారు తెలంగాణ చేసుకోవాలి. ఒక నీలం మదన చేస్తే అవుతుందా? అవుతుందా? మనం అందరం నీలం మదన సపోర్ట్ చేయాలి. మనం అందరం చేస్తే బంగారు తెలంగాణ అవుతుంది. ఆ బంగారు తెలంగాణ మనం అందరం భాగస్వాములు కావాలి. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడితే సేవన ఎక్కించే వాళ్ళు అని ఏమో తెలంగాణ వస్తారని చెప్పి ఎక్కించే వాళ్ళు. తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు అంటే టీవీల చూసిన అన్న చూసిన అంటే అప్పుడు చెప్పినా మేము మీడియా ఇవాళ టీవీ చూస్తున్నది చరిత్ర ఉంటుంది, రేపు చరిత్ర ఉంటుందని చెప్పినా మేము ఇవాళ ఉద్యమం చేసినాం. కాబట్టి నా బిడ్డ అడిగింది మిలియన్ మార్చ్ అంటే ఏంటి నాన్న అంటే మిలియన్ మార్చ్ అంటే ట్యాంక్ పండుగ ఉన్న విగ్రహాలని కూలగొట్టిన బిడ్డ అని చెప్పిన అమ్మ నువ్వు అంత పెద్ద ఉద్యమం ఇంత పని చేసినావు ఆయన అన్నది. మరి లాగు చెప్పుకోవాలి టీవీ చూసిన వాళ్ళ బిడ్డలు వాళ్ళు నడతారు.
ఓకే ఓకే చాలా టైం అయితే అన్న ఇంచు మించు 6 గంటల నుంచి కూర్చున్నాడు అడిగిరన్న అన్న తప్పకుండా పాడుకున్నాం అన్న ఇంకా చాలా టైం ఉంది అన్న ఇంకా తిరగాలి ఇంకా ఫోన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోవాలి అవునా కదన్నా అందుకే క్రమశిక్షణ ఎక్కడ ఉందో మనం గుర్తు పెట్టుకోవాలి అవునా కదా అంటే మన కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆయనకు అంటే భగవంతుడు కల్పించినటువంటి డబ్బులు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి తను ఇంట్లో కూర్చోవచ్చు ఆయన బతకొచ్చు హ్యాపీగా ఉండొచ్చు తన భార్య పెళ్ళ పిల్లలు అందరూ హ్యాపీగా ఉండొచ్చు కానీ ఆయన సంకల్పం అది కాదు నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుపడాలి ప్రతి కార్యకర్త మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు బాగుపడాలని చెప్పేసి ముందుకొచ్చాడు అసలు వాడి బిడ్డను మనం ఆశీర్వదించాలి 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 కడుపులు పెట్టుకోవాలి ఆశీర్వదించాలి దీవించాలి కాబట్టి అన్నని మనమందరి తరఫున గట్టిగా చప్పట్లతోటి మన నీలమల్లనని మాట్లాడవలసిందిగా పేర్కొన్నాం గట్టిగా మీ ఇప్పుడు ధైర్యం ఇచ్చే వ్యక్తి రాజన్న అదే విధంగా మా యాదగిరి తోటారం యాదగిరి అదేవిధంగా మహమ్మద్ భాయ్ అహ్మద్ భాయ్ అతనే ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు మా కాకలు మా అన్నలు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలన్న ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా మీడియా మిత్రులకు అదేవిధంగా మా మల్లన్న కళాకారులకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలన్న ఎందుకంటే నా గురించి ఇంత గొప్పగా ఇంత మంచిగా చెప్తున్నప్పుడు నాకే మీరు ఇంత ఇన్ని కార్యక్రమాలు చేసినారని నేను ఆశీర్వదిస్తున్నా అంతే అంత గొప్ప వ్యక్తులు ఆ గొప్పతనం అనేది మా తల్లిదండ్రులు నాకు నేర్పిన దీవెనలన్న ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక మానవత్వంగా బతకాలి బిడ్డ అని చెప్తుండే ఎక్కడ కూడా మన కులం మతం అభిమతం కూడా మానవత్వంతో ఉండాలి బిడ్డ ఏ కులాన్ని ఏ మతాన్ని ఏ ప్రాంతాన్ని ఎవరిని చూడదు ప్రతి ఒక్కరిని కూడా మనిషిని అనేటువంటి గౌరవించాలని చెప్పింది మా అమ్మ అందుకే ఆమె నాకు జన్మనిచ్చింది ఎట్లనో ఈ రోజు ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఈ రోజు నా కార్యకర్తలు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు కూడా నాకు రాజకీయ జన్మనిచ్చిన వాళ్ళు మీరు అందరూ కూడా ఎందుకంటే ఈరోజు కొరంజర్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ఎంఆర్ యువసేన అంటే నీలమ్మద యువసేన అంటే రాష్ట్రం మొత్తం చూస్తుందన్న నువ్వు ఏ కాన్స్టిట్యూన్సీ చెల్లెలు చెప్పింది ఇంతకుముందే సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో అన్నా మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఎంతో మంది అభిమానులు అన్నారు అంటే ఈ అభిమానులు సంపాదించుకున్నంటే ఈ పడంజర్ కాన్స్టిట్యూన్సీ కార్యకర్తల ఎన్ఎంఆర్ వ్యవసాయ కార్యకర్తలు ఎందుకంటే ఈ కార్యకర్తలకు కూడా నా సంకల్పం ఏంటంటే అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ అంబేద్కర్ సార్ ఎట్లయితే ఆయన రాజ్యాంగం ఆయన కుటుంబం గురించి ఆయన గురించి రాసుకోలేడు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా విలువతోడు బతకాలి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బతకాలని చెప్పి రాజ్యాంగం రాసిండు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈ రోజు నీలమ్మద యువసేన సభ్యులు కూడా ప్రతి గ్రామంలో పోతే చూడండి మీరు ఏ గ్రామంలో అయినా సర్పంచులు వార్డు మెంబర్ ఉప సర్పంచ్ ఉంటారు వాళ్ళ ఇంటి ముందు ఎట్లయితే ప్రజలు నిలబడి మాకు బాధలు ఉన్నాయని చెప్తారు ఇదే విధంగా కూడా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తల కుటుంబాల ఇంటి ముందర కూడా ప్రతి గ్రామ ప్రజలు కూడా వచ్చి నిలబడి పని అడుగుతారు ఎందుకంటే మా కుటుంబానికి ఈ ఆపద ఉందన్న మా బిడ్డ పిల్లి ఉందన్న మాకు ఆరోగ్యం బాగాలేదన్న స్కూల్ పోవాలన్న ఇట్లాంటి కార్యక్రమాలు చెప్తారని నీలమ్మదు చెప్తలేరన్న ఎన్ఎంఆర్ యువసేన కార్యక్రమాలు చెప్తారు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు అందరూ కూడా మానవత్వంతో చేసి ఇంకా మానవత్వంతో పనిచేసినట్టు చేసిన అంటే ఇవన్నీ కూడా నా ఒక్కరికి కృషి కాదన్న మీ అందరి కృషితో అక్కలు చెల్లెళ్ళు అందరు కూడా నన్ను ఎప్పటికప్పుడు నన్ను ఎన్ను తట్టి మీ అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చినమ్మా అట్లనే ఈరోజు దశాబ్ది ఉత్సవాలలో కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టిన మా కాక రాజు కాక నా సోదరులు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అందరు కూడా అంటే ఆత్మీయ సమ్మేళనం ఎందుకు పెడతారో మన కుటుంబ సభ్యులతో మన కొడుకు మన బిడ్డ మన కుటుంబంలో ఏమైతే బాధలు కష్టాలు సుఖాలు ఎట్లుంటాయి అని మాట్లాడుకోవడానికి ఆత్మీయ సమ్మేళనం పెట్టాడు అది మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎందుకంటే ప్రజలు ఎంత సంతోషం గురు ఎంత కష్టాలలో ఉన్నారు ఏంది అనేది వాళ్ళ బాధలు తెలియాలని చెప్పి ఆత్మీయ సమ్మేళనం పెట్టారు ఆత్మీయ సమ్మేళనంలో కూడా సీఎం సార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యమకారుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తెలియాలి ఈ కష్టాలు అనేది మనం విత్తనం ఇన్నే ఇంటున్నారు అనుకుంటారు ఈ కష్టాలు సుఖాలు ఇంతకుముందు లక్ష్మణ మాట్లాడింది ఇవన్నీ కూడా సీఎం సార్ ఇంటూ ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది ప్రతిదీ కూడా ఆయన దృష్టికి వెళ్తుంది మీరు చెప్పవచ్చు టికెట్ విషయం కూడా మీరు అనుకోవచ్చు ఇంతకుముందు కూడా టికెట్ అనేది అన్న ప్రజలకు పొద్దున్న లేస్తే రాత్రి 14 గంటల దాకా పనిచేస్తున్నారని మీరే చెప్తారు నాకు ఏంటంటే ఎవరికిస్తారు అన్న ప్రజలలో ఉన్నారు ఏంటంటే 100% సీఎం సార్ నాకు ఇస్తాడు ఎందుకంటే ప్రజా సర్వే తీసుకుంటారు ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో అనేది ఆయన చూస్తుండడు ఎందుకంటే మేము ఇంకొకరి మీద ఫైట్ లేదు ఎందుకంటే మా తాత చెప్తుండడు ఎమ్మెల్యే గారి గురించి మనకు ఎమ్మెల్యే గారి గురించి ఫైట్ కాదు మనం ఎట్లా అంటే
ఇప్పుడు రాజగాక ఉన్నాడు. రాజగాక చిన్న గురించి చెప్పాడు, గొప్పగా చెప్పాడు, చదువుకుంటే ఇట్లా ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. ఎట్లయితే కలగన్నాడు, నా కుటుంబంలో ఒక టీచర్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలని ఎట్లయితే కలగన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నా కొడుకు అంచెలంచెలుగా ఎదగాలని మా అమ్మ కోరుకో. నేను ఆ కోరికను మా అమ్మ కోరికను చేయడానికి నా కళ సహకారం చేస్తున్నాను. ఎందుకంటే నా కొడుకు నా బిడ్డ కూడా ప్రజలకు సేవ చేయాలి అది ఎవరైనా అనుకుంటారు. అరే ఆమె కోరిక తీరడానికి ఏముంది? నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఈరోజు చదువుతారు, టాలెంట్ ఓన్ సొత్తు కాదు, ప్రజలకు సేవ చేస్తున్నాం. ప్రజలు గౌరవిస్తారు, ముఖ్యమంత్రి గౌరవిస్తారు, అన్ని ప్రాధాన్యత ఇస్తారు. నేను అందరికీ ఒకటి ఉన్నా కాబట్టి ప్రజలందరూ గుండెలు గెలుచుకున్నా, మీ గుండెలలో ఉన్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. రానుభవంలో ఇంకోటి కూడా మీరు చెప్పుకోవచ్చు, అన్న ఎప్పుడు కోపడాడు, ఎవరిని ఏమన్నాడు, ఎవరిని ఏమనియాడు అంటాడు. అన్న మనం వర్షం వస్తుంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి అన్న, ఉరుములు మెరుపులు ఎంతసేపు ఉంటాయి అన్న? 5 నిమిషాలు ఉంటాయి. కానీ ఈ ఆకాశం ఎంత సైలెంట్గా ఉంది, కానీ ఆ సైలెంట్ అనేది ఎంతో ఓపికతో ఉంటుంది. ఆ ఆకాశాన్ని ఉదాహరణ తీసుకోవాలి. ఓపిక ఎవరి మీద కూడా ఉరుములు మెరుపులు లెక్క అనొద్దన, కానీ అవకాశం వస్తుంది, ఓపికతో ఉండాలి. ఆ ఓపిక ఆ సైలెంట్ అనేది ఆ రోజు చూపించాలి. అరే ఇంత గొప్పగా పనిచేసిండా, ఇంత చేసిండా, ప్రజలు ఇంత నందుగా ఇప్పుడు ఎత్తుడు కదా లక్ష్మణ్ అన్నాడు. మా ఇంట్లో మేము 6 మంది అన్నదమ్ములు నలుగురు, అక్కడ నేను ఉన్నదే 11 అని చెప్పిన, 11 నీ కుటుంబంలో ఉన్నాయా? అట్లనే ఈ పడంచేరు కాన్సెప్షన్ ప్రతి కుటుంబంలో కూడా నీలమ్మది ఉన్నాడు అని చెప్పి చూపిస్తా. రానుగా రోజుల్లో కూడా ఈ కాన్సెప్సీ ఇప్పుడు మనం గ్రామాలలో సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కూడా కష్టపడి ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి సార్ ఎట్లయితే పల్లె ప్రగతి అయినా సరే, డంపింగ్ యార్డ్లు అయినా సరే, కళ్యాణ లక్ష్మి అయినా సరే, షాదీ ముబారక్ అయినా సరే, ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత ఎంత అభివృద్ధి చేసినట్టు మనం చూడవచ్చు. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా ఈరు కాంగ్రెస్ లో బీజేపీలో ఏ పార్టీ అయినా చూడలేడు. రైతు బంధు వస్తే అన్ని కుటుంబాలకు ఇవ్వండి, అన్ని పార్టీలకు ఇవ్వండి అని చెప్పి చెప్పిన గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నా. ఈ రోజు కూడా సీఎం సార్ ఎట్లయితే కుల మత భేదాలు తేడా లేకుండా ఎట్లా చేస్తుండో, నేను కూడా నీలమ్మద అనేటోడు కూడా రేపు రానున్న రోజులలో అందరూ కలుపుకొని పోయి అందరూ వాళ్ళలాగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా కూడా బాధ్యత జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రేమ ఈ అభిమానాలు ఎందుకంటే మామూలు ఎక్కలకుండా నువ్వు చిన్న పిల్లల్ని ఇంట్లో పోయి స్కూల్ పిల్లల్ని 4వ క్లాస్ జరిగే పిల్లలు అడిగినా నీలమ్మదన్న అని చెప్తాను. మొన్న ఒక వీడికి పక్కకు వచ్చిన ధ్రువగుంటకు వచ్చిన ఏమో నీ పాటలు ఈ నా పాటలు వింటున్నావు అంటే మరీ అంటాడు, అంటే ఇంకొకరు పాటలు వినాలని అంటే అంత అభిమానం సంపాదించుకున్నా అంటే మాటలు కాదు కదా. అంటే ఆ ప్రజల గుండెలలో సంపాదించుకున్నా అంటే అదంతా కూడా మీ కృషి మీ దయ వలనే అన్న. ఎందుకంటే నేను అనేది తెలిసిందంటే మీ అందరి వల్లనే. నా ఎన్ఎంఆర్ వ్యవసాయ కార్యకర్తలు పడంచేరు కాన్స్టిట్యూన్సీ ఇదే కాకుండా జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నన్ను చాలా మంది ఫాలోవర్ అవుతుండ్రు. వాళ్ళందరూ కూడా కృషి వాళ్ళ దయ వాళ్ళ దానితో నేను ఇంకా ఎదుగుతున్నా. రానున్న రోజులు మంచి రోజులు వస్తాయి. మీ అందరూ కూడా ఈరోజు మైక్ పట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నారు కదా, మైక్ కాదు మీ అందరితోటి కూడా సేవలు చేపించేటట్టు చేపిస్తా, మీ అందరి విలువలు కాపాడుతా, ప్రతి మనిషిని కూడా విలువలతో చూసేటట్టు చేస్తా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే పడాల్సిన ప్రాంతం హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంటాం, నాగరికత చాలా తెలుసు మనం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పడాల్సిన ప్రాంతంలో 29 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి, ఎందుకంటే పక్కకే బొల్లారం ఉందన్న, బొల్లారం మున్సిపాలిటీలో వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేతులు పెట్టుకొని ఒక సంఖ్యల బిడ్డలను పెట్టుకొని ఒక 10,000-12,000 రూపాయలకి ఈ కంపెనీలో పనిచేస్తుంటే వాళ్ళని మనం బరో ఇచ్చి మేము ఉన్నామని చెప్పి చెప్తున్నాం వాళ్ళకు. అట్లాంటి కుటుంబానికి కూడా 24 గంటల కరెంటు తెచ్చి కేసీఆర్ సార్ 3 రోజులు వీక్లీ ఆపరేటుంటే 3 రోజులు, కానీ ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చి వారంకి కంటిన్యూషన్ 365 రోజులు డ్యూటీ తెలుసుకునేటట్టు చేస్తుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ సిఎస్ఆర్ నిధులు వస్తున్నాయి కదా మన కాన్సెస్లో, ఈ సిఎస్ఆర్ నిధులతో కూడా మన పేద ప్రజలకు కూడా గూడు లేని వాళ్ళకు సిఎస్ఆర్ నిధులతో పొలాలు కొనైనా సిఎస్ఆర్ నుంచి గూడు కట్టిద్దాం, అదేవిధంగా హాస్పిటల్ చేద్దాం, అదేవిధంగా స్కూల్ చేద్దాం. ఎందుకంటే పిల్లలు చెప్తారు 8 నెలల నుంచి మళ్ళా నేను ఒక ఫోన్ చేయగానే 8 నెలల నుంచి ఆటో పంపించి మళ్ళా నాకు మంచి కార్యక్రమం చేస్తారు. ఈ 5వ తరగతి ఉంది ఈడ బొమ్మలకుంట దుమ్మగుంట దాయారా తార్కంపేట్ ఈ గ్రామాల్లో కూడా 5వ తరగతి ఉంది కదా తల్లి. రానున్న రోజుల్లో నాకు అలాంటి అవకాశం వచ్చిన రోజు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క క్లాస్ తెచ్చుకుంటాం, మీరు వేరే కూడా పోకుండా ఈయనే చదువుకునేటట్టు చేస్తామని చెప్పి రానున్న రోజుల్లో కూడా మీరు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పోతుంటారు కదా, ఆటో 32 మందికి ఇబ్బంది అవుతుంది అన్నారు. 32 మందికి ఇబ్బంది కాకుండా కూడా మినీ బస్ మాట్లాడుకుంటా, ఆ మినీ బస్కి ఎంత అయితే కిరాయి అవుతుందో నేను ప్రతి నెల నేను కట్టిస్తాను. నేను మీరు ఎక్కడ ఆధారపడకండి, మంచి చదువుకోండి. ఎందుకంటే మన ఫుడ్ తెలుసు కదా తల్లి, మన ఇంట్లో ఏదైనా మన అమ్మ నాన్న చికెన్ వండుతుంటే దాన్ని ఇష్టంతో తింటాం, అట్లా ఎట్లయితే ఇష్టంతో తింటామో చదువును కూడా అంతే ఇష్టంగా చదవాలి, కష్టపడి చదవద్దు. ఎప్పుడు కూడా మళ్ళా కష్టపడి చదివి నేను ఎంత బాధపడుతున్నా బుక్ చదువుతాను కానీ నీకు ఇష్టంతో ఆ ఫీల్ అయ్యి ఉంటుంది, చికెన్ ఎంత ఫీల్ అవుతుంది
అదే బుక్కులు కట్టేటప్పుడు అదే ఫీల్ రావాలి. అరే ఈ చదువు చదివితే నా జీవితంలో ఎక్కడో మారిపోతా. ఒక మళ్ళా కూతురు చెప్పినాడు కలెక్టర్ గమ్మని చెప్పి. కలెక్టర్ అంటే అమ్మా ఒక కలెక్టర్ సంతకం పెడితే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి జిల్లాలకు నిలబడతారమ్మా. ఒక పేద ప్రజలకు పేద ప్రజలకు హెల్ప్ చేయగలుగుతారు. అలాంటి చదువు చదువుమని చెప్తున్నామ్మా. ఈరోజు తల్లిదండ్రుల గురించి కూడా ఒక చెప్పి కొట్లాడదు అవి కొట్లాడడు ఇవన్నీ కామన్. ఎందుకంటే ఎమోషన్స్ అనేది ప్రతి కుటుంబానికి కూడా ఈ తెలంగాణ ప్రజలకు భారతీయులకు ఉంటాయి. కానీ తల్లిదండ్రులు కూడా పిల్లలతోటి ప్రేమగా మాట్లాడాలి. ప్రేమగా ఎందుకు చెప్పాలమ్మా? పొద్దున స్కూల్కి వస్తాడు ఒక ఎల్కేజీ స్కూల్కి వస్తాడు కన్నా నువ్వు సాయంత్రం రాగానే ఏం చదివినవరా టీచర్ ఏం హోంవర్క్ పెట్టింది ఏం చెప్పింది అని చెప్పి మనం అడగాలి. అదేవిధంగా తండ్రి కూడా పొద్దున్న నుంచి నేను ఉద్యోగానికి పోయి ఏమేమి చేసినా ఎక్కడెక్కడ చేసినా అనేది ఇద్దరి మధ్యలో బాండింగ్ పెరగాలి. ఆ బాండింగ్ పెరిగితే కుటుంబాలలో ఎక్కడ కూడా కొట్లాటలు పంచాయతీలు రావు. ప్రేమలు పెరుగుతాయి, విలువలు పెరుగుతాయి, ఆ కుటుంబానికి చాలా వాల్యూస్ పెరుగుతాయి. అంటే నువ్వు చేసే పని వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చేసే పని మనకు తెలియదు. ఒక తప్పు చేస్తే తండ్రి తల్లి దగ్గరికి వచ్చి డాడీ నాకు ఇది కావాలి అని చెప్పి అంత ధైర్యం ఇవ్వాలి మనం అందరం కూడా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ చేసిన నా ఎన్ఎంఆర్ కార్యకర్త నా ఎన్ఎంఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అక్కలు చెల్లెళ్ళు ఇంకా కూడా మీరు నా దృష్టికి ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా రానున్న రోజుల్లో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు చెప్పండి. నేను ఈ గ్రామంలో కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ కూర్చొని కూడా పంచాయతీలో కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. రానున్న రోజులు కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి సార్ మీరు చూడొచ్చు ఒక వ్యక్తిని ఆదర్శం తీసుకోవాలంటే ఎవరినో అవసరం లేదు. మనం రాష్ట్రంలో ముఖ్యమంత్రి సార్ని తీసుకోవాలి కేసీఆర్ సార్. ఎందుకు చెప్పాలా? తొలి దశ ఉద్యమం 1969లో జరిగినాక ఉద్యమం జరుగుతుండగా ఎప్పుడు మా తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడాడు. కానీ 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన మళ్ళీ దశ ఉద్యమం ఆ రోజు ఆయన తెగింపు ఆ విలువలు ప్రజలకు విలువ కావాలి, నా ప్రాంతం నాకు కావాలని చెప్పి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను అభివృద్ధి బాటలను నడిపించి అభివృద్ధి బాటలు ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఎంత డెవలప్మెంట్ అయిందో మనకే తెలుసు. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు ఈ ఒడియపల్లి గ్రామంలో ఒక పదేళ్ళు ఇల్లే ఉంటుంది. ఈ ఒడియపల్లి గ్రామంలో వస్తుంటే అన్నది మైనార్టీలో లారీలు ఉంటాయి ఇక్కడ బాబా కుమార్ ఉండగా బాబాసాహెడ్ అనే లారీలు ఉంటుంటాయి. ఈ ప్రాంతంలో మేము వచ్చి మా పెద్దనాతోటి బల్రుగీరులో వస్తుంటే నెత్తుంటుంది ఇదిగోకుండా ఈ దశ లాలకెత్తి వచ్చి నెత్తుంటే ఆ రోజు ఇక పొలం ఎక్కడ ఎంత ఉందంటే ఆ రామస్వామి అని ఉంటుండే ఆంధ్రప్రదేశ్ 90,000 ఎకరం ఉంటుండాలే ఈ అంత అని చెప్పి చెప్పింది. ఈ రోజు ఒడియపల్లి ఈ ప్రాంతంలో ఎక్కడ ఎంత ఉంది? 8 కోట్లు. ఆ 8 కోట్లు రావడానికి కారణం ఎవరు? కేసీఆర్ సార్. ఎందుకు చెప్పాలా? తెలంగాణ అభివృద్ధి అట్లా ఫాస్టర్ తీసుకోండి. ఈరోజు మేము పిల్లలకు చెప్పొచ్చు బయట దేశంలో పోయి యుఎస్ఏ చదువుతున్న వాళ్ళు చేస్తారు, యుఎస్ఏలో వచ్చి హైదరాబాద్ చూస్తారు, యుఎస్ఏలో వచ్చి ఐటీ కంపెనీలు ఇక్కడ పెడతారు. మీరు కేటీఆర్ను చూడండి ఎన్ని ఆదర్శంగా. ఎందుకంటే కేటీఆర్ సార్ అమెరికాకు పోవాలన్న ఫీల్ కూడా ఈరోజు మీరు సాయంత్రం మీకు అవసరం ఉంటే ఒకసారి మీరు ఎక్కడో టూర్ పోవాలని అవసరం లేదు. సాయంత్రం మన పిల్లల్ని తీసుకొని సమ్మర్ ఆడలేస్తా హైదరాబాద్ మొత్తం ఒక రౌండ్ తిరిగిరండి, ఒకసారి చూడండి. అరే సింగపూర్లో తిరుగుతున్నామా మనం అనేటట్టు చేసిన హైదరాబాద్ అంటే అంత డెవలప్మెంట్ చేసిన అన్ని చిత్తశుద్ధితోటి లక్ష్యశుద్ధితోటి పనిచేసిన కేటీఆర్ సార్ ఆయనను ఆదర్శంగా తీసుకొని హరీశాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ఎందుకంటే ఒక చిత్తశుద్ధి ఒక లక్ష్యశుద్ధి ఉంటుంది, ఒక టాలెంట్ ఓన్ అయ్యే సొమ్ము కాదని చెప్తాడు. అట్లనే మేము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా చేస్తున్నా. రానున్న రోజులు మీ అందరి కృప దయ మీ ప్రేమ అన్ని నా మీద ఉండాలని ఆ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఇంకా కూడా మీ విలువను కాపాడుతానని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మా రాజన్న గారికి, అదేవిధంగా యాదగిరి గారికి, నా ఎన్ఎంఆర్ యువసేన టీంకు, కళాకారులకు, ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ ఇచ్చిన నా కార్మికులకు, అదేవిధంగా కరెంటు ఇంత ఈ మైక్ మాట్లాడుతుంటే ఎలక్ట్రీషియన్లకు, అందరు కూడా పేరు పేరున కూర్చు లేసిన కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరి కష్టంతో మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతున్నాం. అందరు కూడా విలువను పెంచాలి, ప్రతి ఒక్కరిని కూడా విలువలతో ఉంచేటట్టు చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి నన్ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరు కూడా భోజనం చేసుకోవాలన్న థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి వెళ్ళి మంచి పాస్ అయ్యారంట, 9.2 వచ్చినందుకు కంగారు తల్లి. మీరు ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా గొప్ప చదువులు చదవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం పెట్టు పనిచేయండి తల్లి. మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా ఈ నీలంబన్ ఉన్నాడని మర్చిపోకండి. స్కూల్ పిల్లలు ఒకసారి వచ్చి అన్నను సన్మానించాల్సిన కోరుతున్నాను. మనకు ఆటో పెట్టింది కాబట్టి అన్నగారు ఒకసారి అన్నను స్కూల్ పిల్లలందరూ వచ్చి అన్నగారిని సన్మానించాలని కోరుకుంటున్నాను.
చెప్పుకోలేదయ్యా, ఉన్న ఊరు పేరు చెప్పుకోలేదయ్యా, అమ్మ నాన్న ఆస్తి ముట్టుకోలేదయ్యా, నువ్వు చందాలు చందాలు చేయలేదయ్యా, నువ్వు చందాలు చందాలు చేయలేదయ్యా, సాధనతో కష్టపడి ఎదిగినవయ్యా, వచ్చిన ప్రతి రూపాయి పంచుతవయ్యా, సాధనతో కష్టపడి ఎదిగినవయ్యా, వచ్చిన ప్రతి రూపాయి పంచుతవయ్యా, మానీలమ్మ దన్న నీకు సాటెవరయ్యా, దండాలు మరి మరి దండాలు అయ్యా, ఎవరయ్యా ఎవరయ్యా కనిపిస్తే చెలిస్తవయ్యా, పేదవాళ్ళు కనిపిస్తే చెలిస్తవయ్యా, ఉన్నంతల వాళ్ళ ఆశ తీర్చుతవయ్యా, నీవు కొండంతా అన్నదండకుంటావయ్యా, ఎవరయ్యా నువ్వెవరయ్యా, మా పేదోళ్లకు బంధువుగా కదిలావయ్యా.
నేను దొరిక నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమ వెలిగి గుమ్మ 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 గుండల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా గుమ్మ కుమ్మారమ్మ పంచంగా నవ్వేలా పన్నిటి జల్లు నేర్పిస్తా ఎడారిని కడలిగా చేస్తా సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నీ సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా